దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు 440 రూపాయల కమిషన్ ఇవ్వాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖాద్రీ బాషా ఆనందులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రేషన్ ఫెడరేషన్ పిలుపు మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఖాద్రీ బాషా ఆనందులు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2013లో చెప్పినట్లు ఒకే దేశం ఒకే కార్డు విధానంలో దేశవ్యాప్తంగా డీలర్ల అందరికీ ఒకే కమిషన్ అమలు చేయాలని కోరారు. కేంద్రం క్వింటాల్కు 170 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీలో కార్డుదారునికి రేషన్ డోర్ డెలివరీ రేషన్ డీలర్ అథెంటికేషన్లో జరిపించాలని అన్నారు. స్టాక్ పాయింట్ నుంచి సంబంధిత డీలర్ సమక్షంలో సరుకులను కాటా వేసి ఇప్పించేలా స్టాక్ పాయింట్ ఇన్ఛార్జీలకు ఆదేశాలు ఇవ్వాలి. ఐసీడీఎస్ ఏడీఎం కమిషన్ను ఏ నెలకు ఆ నెల ఎస్పీఎంలో వేయాలి. ఆహార భద్రత చట్టం ప్రకారం స్టాక్ పాయింట్ నుంచి రేషన్ సరుకులను రేషన్ డిపోలో ఉచిత దిగుమతి చేయాలని 2019లో కమిషనర్ ఇచ్చిన సర్కులర్ను అమలు చేయాలని కోరారు. పంచదార కందిపప్పు 100% ఇవ్వాలి. బస్తాలలో పగిలిన పంచదార కందిపప్పు ప్యాకెట్లను వాపస్ తీసుకోవాలి. రేషన్ డిపోలో ఉన్న ఎలక్ట్రానిక్ కాటాలను స్టాంపింగ్ ఫీజు నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా రేషన్ ఫెడరేషన్ పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమాలతో పాటు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు ముఖ్య కారణం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి భాగస్వామ్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తున్నాయి. అయితే ఒక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి కమిషను, మరొక రాష్ట్రంలో మరొక రకమైనటువంటి కమిషను ప్రభుత్వం ఇస్తుంది. అందుకనే మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఏ ఒకే దేశము ఒకే కార్డు ఏ నినాదం అయితే తీసుకొని వచ్చిందో అన్ని రాష్ట్రాలలో ఒకే కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మాకు సముచితమైనటువంటి కమిషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్. దేశంలోనే ఎక్కడా లేకుండా ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టింది. సరే, ఒక కొత్త వ్యవస్థని తెచ్చిపెట్టిందంటే అంతవరకు బాగుంది. కానీ మమ్మల్ని దొంగలు దొంగలు అంటున్నారు. ఎవరైతే దొంగలు ఉన్నారో ఇప్పుడు ఆ ప్రభుత్వానికే తెలియాలి. ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క సిటీలో 5-5 మంది 6-6 మంది ఎండీలు ఈరోజు దొంగతనం చేసి సస్పెండ్ చేశారు. ఈరోజు కర్నూలులో 5-6 షాపులకి దిక్కు లేదు ఎండీఓ. అలాగనే డీలర్ల దగ్గర వచ్చి ప్రెషర్ చేసి ఒక్కొక్క కార్డు కొట్టించుకొని అధికారులు పోతున్నారు. ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థని ఎంతవరకు న్యాయం చేస్తున్నదో మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు ఎండీఓ విషయం అయిపోయింది. రెండోది వన్ రేషన్ వన్ కార్డ్ అనింది. 2013 కింద జీవోలో సెంట్రల్ గవర్నమెంట్ వన్ రేషన్ వన్ కార్డ్ అన్నారు. వన్ కార్డ్ అన్నప్పుడు ఇప్పుడు మొత్తం 23 స్టేట్లు ఈరోజు ధర్నా చేస్తున్నారు. ఎక్కడ లేని విధానం ఎండీఓ తెచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కమిషన్ ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు మా కమిషన్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఈరోజు ఎన్ఎఫ్సి కార్డులు ఉన్నాయి. ఆ కార్డులు మేము సెంట్రల్ గవర్నమెంట్కి మీ ఈ ఛానళ్ళ ద్వారా మేము అడుగుతున్నాము. ఈ కార్డులు ఎన్ఎఫ్సి కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ కార్డు మేము మా అంగట్లలో మా స్టోర్లలో చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటున్నాము. ఆ కమిషన్ డైరెక్ట్గా మాకే ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఇవ్వకుండా మాకే అకౌంట్లో వేయాలంటున్నాము. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 170 రూపాయలు వస్తున్నాయో